కృపగల దేవుని ప్రశస్త నామాన ప్రభు పిల్లలైన మీ అందరికీ ప్రభు దీవెన. పిల్లారా, ఈరోజున ప్రత్యేకంగా ప్రతి కుటుంబంలో పిల్లలు ప్రార్థనలు ఉపవాసాలు జరుపుకుంటూ ఉన్నారు. అయితే చాలా మంది విషయంలో వారికి పోషణ మంచిగా ఉంది, కానీ కొంతమంది బిడ్డలకు సరైన పోషణ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ఉన్నారు. అటువంటి బిడ్డల విషయంలో పని లేక ఆర్థిక సహాయం లేక సరైన భోజన వసతులు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. ప్రభుత్వం వారు రేషన్ కార్డు ఉన్న వారికి రేషన్ ఇస్తున్నారు, కానీ చాలా మందికి రేషన్ కార్డు. అటువంటి బిడ్డల విషయంలో ప్రభు కార్యం చేయ రీతిగా ప్రార్థిస్తారు. కృపగల మాట్లాడి ఈ దయా దాక్షిణ్యములను బట్టి నేను స్థితిస్తున్న తప్ప మీరు కనికరించి కృప చూపెట్టి మా ప్రియతండి. ఎంతో మంది బిడ్డలు ప్రస్తుత దినాలలో తండ్రి సరైన భోజనము లేక ఆర్థిక సహాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు తండ్రి. కారణం ఒక్కటే, ఈ కరోనా అనే ఈ వైరస్ దీనికి కారణం మీ అందరి పాపలు ఇస్తాను, ముఖ్యముగా నా పాపలు ఇస్తాను. దయచేసి క్షమించండి. మా దేశ ప్రజల పాపాన్ని క్షమించండి. మా పట్టణ ప్రజల పాపాన్ని క్షమించండి. మా కుటుంబీకుల పాపాలను క్షమించండి. ప్రపంచముల ప్రతిబింబ పాపాలను దయచేసి క్షమించండి. ప్రజలు నీ వైపు తిరిగి నీ పాదముల చెంత కన్నీరు కాచి వారినిగా పశ్చాత్తాపపడి వారినిగా చేయండి. నీ నిజంగా మంచి దేవుడయ్యా, నీ పవిత్రమైనటువంటి పాదముల మీద మా అందరి శిరస్సును వంచి నమస్కరిస్తున్నా. మా పాపానికి పరిణామంగా ఉన్న ఈ భయంకరమైన తెగులు దాని నుండి ప్రభ విడిపించబడిపోతే అద్భుతంగా ఉన్న మా పాపాలను క్షమించండి. కానీ దీపాలను చేయండి. మీరే ప్రజలకు ఒక క్షేమ స్థితిని కలిగించేయమని యేసయ్య ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమతండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 2వ తారీఖు శనివారం సంఖ్యాకాలం 16వ అధ్యాయం 10వ వచనంలో ఉండి ఉన్న విషయాలు ధ్యానించుకొనుటకు ప్రభు మనకు సహాయం చేయండి. ఆయన నిన్నను మీతో లేవీయులైన మీ గోత్రపు వారి నందరిని చేర్చుకున్నాను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు అని అంటూ ఉన్నారు. మోషే లేవీయులైనటువంటి కోరాహులు రాతారు అభిరాములతో కలిపి మాట్లాడుతున్న మాటలు. ప్రభు మిమ్మల్ని చేర్చుకున్నారు కదా, యాజకత్వాన్ని కూడా మీరు కోరుచున్నారు. ఇందు నిమిత్తం నీవును ఈ సమస్త సమాజంలో యెహోవాకు విరోధముగా తెలియజేయున్నారు అని చెప్పారు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగా చేర్చుకున్న తర్వాత మనకు దేవుడు ఏది నిర్ణయించాడో ఆ రీతిగానే మనం పని చేసుకుంటూ సంఘంలో మనల్ని ప్రభు చేర్చిన తర్వాత మనం చేయాల్సింది ఎప్పుడు కూడా మీరు ఎక్కడి నుండి వచ్చారు లేని కాదు, దేని నుండి వచ్చారు లేదు ముఖ్యం. నా గురించి చెప్తా, నేనేమంటానంటే నేను అన్ని జనాంగం నుండి వచ్చాను. నేను రెడ్డి కులం నుండి, పాప కులం నుండి, అమ్మ కులం నుండి వచ్చానా అని నేను అంటాను. అయితే ప్రభు కావాల్సింది ఎక్కడ నుండి అనుక ఇలా దేవుని పిల్లలుగా మనం దేని నుండి వచ్చాము,
నేను పాపంలో నుండి వచ్చాను. ఆ పాపమును ఆ యేసయ్య ఒక్కడు, ఆ ప్రభుల వారు ఒక్కడు పరిహరించగలరు. ఆ రీతిగా ప్రభు నన్ను ఆ పాపమును క్షమించి ఆయన నన్ను చేర్చుకున్నాడు. ప్రభు నన్ను చేర్చుకున్న తర్వాత నేను ఏ హద్దులలో ఉండాలో ఆ హద్దులలోనే నేనున్నాను. ప్రభుని నేను నమ్ముకొని ఒక సహవాసానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ పరిస్థితి నాకు నచ్చక ఆగిపోయాయి. అప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళిన ఒక దైవ సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే, మా సహవాసానికి రాకపోతే నీవు నాశనం అయిపోతావు అన్నది. ఏ మాట? అప్పుడు నాకు బాధేసింది, నాకు అంతగా తెలియదు. అయితే నచ్చలేదు, మానేసుకున్నా. ఇలారా ఆయన ఉద్దేశం ఏమిటంటే, నా సహవాసంలోకి వస్తేనే బాగుంటారు, లేకపోతే లేదు అని అది కాదు. దేవుడు మనల్ని పాపంలో నుండి పిలిచిన తర్వాత మనం ఎవరిని పిలిచినా ఆ బిడ్డలు కూడా పాపం నుండి విడుదల పొందాలి అనే మంచి మనసులోనే తెలియాలి. అంతేకాని వారిని శపించే పని మన దేవుడు చాలామంది ఆ రీతిలో చేస్తూ ఉంటారు. ఇలాగా దేవుని పిల్లలుగా గమనించాల్సి ఇంకొక సహవాసం వ్యతిరేక అక్కడ నాకు బాగానే అనిపించారు. వారి పాటలు, వారి ఆరాధన, వారి ప్రార్థనలు, వారి ప్రేమ ఇవన్నీ అక్కడ నేను సేవా విధానం తెలుసుకున్నాను, నేర్పించాను. అక్కడ నాకు ఒకరు 60 రూపాయలు, ఒకరు 40 రూపాయలు ఇచ్చేవారు. దానిలో నేను కొంత దశం భాగం ఇచ్చి కొంత ఇంటి అద్దెకొస్తే మిగిలిన దాంతో పోషించలేదు. అయితే అటువంటి పరిస్థితి అక్కడ నాకు ఇబ్బంది జరిగింది. ఏంటంటే ఒక ఆయన ఇవ్వలేదు. ఒక ఆయన ఇవ్వకపోగా ఇంకొక ఆయన నేను ఏదో కాస్త ప్రతి చెప్పంటే ఆయనకు చెప్పకుండా నేను వేరే దగ్గరికి సాగిపోయినా. అందుకని ఆయన ఇచ్చే సహాయం మానేసి 6 నెలలు నేను నిస్సహాయంగా ఆయన ప్రసంగాల్లో ఎప్పుడు కూడా అవిధేయుడు ప్రసంగాలు చూస్తూ వచ్చాను. అయితే నేను ఆ సహవాసాన్ని ఇవ్వలేదు, వాళ్ళను సహాయం నచ్చలేదు. ఇలా కొన్ని ఇబ్బందులు జరుగుతూ వచ్చాయి. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన తర్వాత దేని నుండి మనల్ని పిలిచారు, ఎక్కడ నుండి, పేరు నుండి, పాపంలో నుండి మనల్ని పిలిచారు, దాన్ని మాత్రమే మనము గుర్తుంచుకొని తిరిగి పవిత్రమైన జీవితం జీవించాలి, అపవిత్రమైన జీవితం జీవించాలి. లోకంలో మనం ఉన్నాం, లోకంలో ఎన్నో ఉన్నాయి, ఓ ఉన్నత కులము, తక్కువ కులము, ఇలాంటివన్నీ కూడా సంఘంలోకి వచ్చిన తర్వాత మాట్లాడు మనల్ని పాట పాడేవారిగా జీవిస్తే అక్కడే ఉండాలి, మనల్ని ప్రార్థించేవారినిగా జీవిస్తే అక్కడే ఉండాలి, మనల్ని ఉపోషించేవారినిగా ప్రవేశిస్తే అక్కడే ఉండాలి, మనల్ని పరిచయం చేసేవారిని జీవిస్తే అక్కడే ఉండాలి. దాన్ని అధిగమించి ఇంకొక పని మనం చేయడం ప్రారంభిస్తే బైబిల్లో మోషే గారు చెప్పిన రీతిగా ప్రభుల వారు మీ దేవి గోత్రీకులందరినీ కూడా చేర్చుకున్నారు కదా, అయితే మీరు యాజకత్వంలో కూడా కోరుచున్నారు అని అన్నారు. అంటే వారికి ఇవ్వనటువంటి దాన్ని వారు కోరుకోవడం. దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో సంఘంలో ఆయనకు బాగా తెలుసు. కొంతమంది ఆయన మనకి ఇవ్వని దాన్ని కోరుకుంటూ నష్టపోతూ ఉంటారు. దేవుని బిడ్డలుగా మీరు ఆలోచించారు, ఒక్కొక్కసారి మీకు ఇవ్వని దాన్ని కోరుకుంటూ ఉంటారు. సంఘకర్తగా ఉండాలని, పాస్టర్ గారికి సలహాలు ఇవ్వాలని, సంఘంలో మీరు చెప్పినట్టుగానే జరగాలని, లేకపోతే ఏవో కొన్ని కార్యక్రమాలు మా తరఫున జరగాలి అని ఇలాంటి కోరికలు మనకు ఉంటాయి. అది చాలా తప్పు. మనం చేయాల్సింది ఏమిటంటే ప్రభు మనల్ని పాపంలో నుండి తీసుకొచ్చి ఆయన సన్నిధానంలో మనల్ని పెట్టుకున్నాడు కాబట్టి మనం ఆయన సన్నిధానంలో మనకి ఏమి ఇచ్చాడో అని చేసుకుంటూ వెళ్ళాలి. ఉచ్చేదిస్తే ఇవ్వడమే నేను చేయాలి.
లేకపోతే ఇంకేదైనా పరిచయం ఇస్తే టాయిలెట్లు కడగాలి అని ఉందనుకో, అప్పుడే మనం కడగాలి. అప్పుడే ఆ ప్రభుల వారు మన యొక్క వినయాన్ని, మనల్ని దేవుడు ఉంచిన స్థలాన్ని ప్రభువు చూస్తారు, మనల్ని కనపరుస్తారు. బైబిల్ ఏమంటారంటే కనపకి మనకు వినయం ఉంటుంది అని ఉంది. అయితే ప్రభు మనల్ని పాపంలో నుండి పిలిచిన తరువాత ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలుగా మనం వినయం కలిగి ఆయన సన్నిధానంలో మనం జీవించగలిగితే ఏదో ఒక రోజున ప్రభు మనల్ని కనపరిచి కనపరచగలం. కాబట్టి మోషే అంటు మనకు సంబంధించినది మనం చేయడం ప్రారంభిస్తే అక్కడ మోషే చెప్తున్న మాట, నీవును సమస్తమును యహోవాకు విరోధముగా పోగై ఉన్నారు, అహరోను ఎవరు అతనికి విరోధముగా మీరు సనగనేల. అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలిపించాడు. ఆ రీతిగా మాట్లాడి అహరోను ఎవరండి, అతనికి విరోధంగా మీరెందుకు పోగవుతున్నారు, మీరెందుకు సనగుతున్నారు? గమనించాలి, మనము సంఘంలో ఇచ్చిన దాన్ని కాకుండా మరొక్క దాన్ని వైపు మనం మరిగితే మనం మనలో విరోధ భావం వస్తుంది, మనలో సనుగుళ్ళు వస్తాయి, మనలో వ్యతిరేకతలు వస్తాయి. ఇవన్నీ కూడా సులభంగా దాన్ని ఆధారం చేసుకొని వస్తాయి. వీళ్ళలో అదే జరిగింది. మోషే అంటున్నారు, మీరు యెహోవాకు విరోధంగా పోగొయ్యున్నారు, మీరు అహరోను కూడా సనుగుతూ ఉన్న అహరోనుకు కూడా విరోధంగా పోగయ్యా, అంటే యాజకుడైనటువంటి అహరోనికి విరోధంగా పోగయ్యా అని ఆయన చెప్తూ ఉన్నారు. మీరు అహరోను విషయంలో సనుగుతూ ఉన్నారు అని అంటున్నారు. ఆ రీతిగా చెప్పి అబీరామును దాతానును మోషే పిలిపించాడు. వీళ్ళారా, అయితే వారు మేము రాము అని ఖచ్చితంగా చెప్పారు. దాని అర్థము చూడండి, దేవుడు మనకిచ్చింది సంఘంలో మనము చేయకుండా ఇంకొక దాని వైపు మనము చూస్తే యెహోవా సన్నిధానంలో విరోధంగా నిలబడతారు, యాజకుడైన అహరోనికి విరోధంగా నిలబడతారు, యాజకుడైన అహరోను సనుగుతూ ఉంటారు. మోషే పిలిపించినప్పుడు వారు దాతాను అబీరాములు రాముని చెప్పారు. నిరాకరించుట ఇన్ని చెడు కార్యాలు వారిలోకి ప్రవేశించాయి. కాబట్టి దేవుని సంఘంలో మనకు ప్రభు ఇచ్చినటువంటి ఆ పనులేమిటో సక్రమంగా మనం లోబడి మనము చేయడం మంచిది. చూడవడం ఇస్తే పిలుచుకోవడం, ప్రార్థనిస్తే పాడడం, పరిచర్య ఇస్తే పరిచర్య చేయడం, టాయిలెట్ కడిగితే అది కడుగుతూ ఉండడం, ఈ రీతిగా చేయడం మనకెంతైనా ఆశీర్వాదం. తీలర ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండవలసిన విధానంలో ఉంది. ఆయన దీవెన పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.